राधा मरियु इतर गोपिकलतो श्रीकृष्णुडु रात्रिपूट नृत्यं चेसे प्रदेशं गुरिंचि मीरु विन्नारा। श्रीकृष्णुडु जन्मस्थलमैन बृंदावनलोनि अत्यंत मुख्यमैन इंका रहस्यमैन देवालयालो निधिवन ओकटि। श्रीकृष्णुनि योक्क गोप्प भक्तुडैन स्वामी हरिदास आलय परिसरालो तन दिव्य संगीतं योक्क मधुरमैन आनंदान्नि कुरिपिंचडं द्वारा తన శ్రీకృష్ణుణ్ణి ప్రసన్నం చేసుకునేవారు। శ్రీకృష్ణుడు తన కలలో రావటమే కాకుండా ఆధ్యాత్మికంగా దీవించిన ఈ నిధివనంలో కూడా కనిపించడని నమ్ముతారు। శ్రీకృష్ణుడు కనిపించే ప్రదేశం ఇక్కడ ప్రకృతి సతల్ అనే ఆలయంలో గుర్తించబడింది। భారతదేశంలోని అత్యంత రహస్యమైన దేవాలయాలలో నిధివన్ ఒకటి। ఇప్పుడు బృందావనంలోని నిధివన్ రహస్యం గురించి తెలుసుకుందాం। మీలో చాలా మంది నిధివన్ గురించి వినే ఉంటారు, కానీ కృష్ణుడు ప్రతి రాత్రి వచ్చి తన ప్రియమైన రాధా మరియు ఇతర గోపికలతో కలిసి నృత్యం చేస్తాడని నమ్మే నిగూఢమైన ప్రదేశం ఇదేనని మీకు తెలుసా? అంతేకాదు, విచిత్రం ఏమిటంటే ఆ ఊరిలో కానీ ఆ ప్రాంతంలో కానీ నివసించేవారు ఇలాంటివి చూసి ఉండరు, ఇంకా నమ్ముతున్నారు కూడా। నిధివన్ మిస్టరీని అన్లాక్ చేయడానికి చాలామంది ప్రయత్నించారు, కానీ అది ఫలించలేదని అక్కడున్న ప్రజలు అంటున్నారు। నిధివన్ లోపల చెట్లు లేదా కొమ్మల వెనుక దాక్కొని రాసలీల యొక్క చర్యను చూసేందుకు చాలామంది ప్రయత్నించారు, అయితే వారందరూ కూడా షాక్లోకి వెళ్ళారని నమ్ముతారు। అవును, ఈ చర్యను ఎవరు అనుకోకుండా చూడకూడదు। విచిత్రంగా, భయానకంగా మరియు మనస్సును కదిలించేలాగా అనిపిస్తుంది, కానీ ఇక్కడి ప్రజలు దానిని నమ్ముతారు। పురాణాల ప్రకారం ఎవరైనా ఆలయంలో రాత్రిపూట ఉండిపోతే వారికి దృష్టిలోపం ఏర్పడుతుంది లేదా వారి వినికిడి సామర్థ్యాన్ని కూడా కోల్పోతారు। ఆ వ్యక్తి ఎప్పుడు మాట్లాడలేడు, నడవలేడు మరియు అతని జీవితాన్ని కూడా కోల్పోవచ్చు అని కూడా నమ్మకాలు చెప్తున్నాయి। కాబట్టి నిధివన్ యొక్క ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని వెల్లడించడానికి ఎవరైనా ఆలయంలో ఉండిపోయే ఈ చర్యను చేయడానికి ధైర్యం చేసిన వారు మనసటి రోజు ఉదయం జీవించి ఉండరు। రంగమహల్ లోపల ఆలయ పూజారి రెండు టూత్ బ్రష్లు, ఒక చీర, గాజులు, పాన్ ఆకులు, నాలుగు మిఠాయిలు ఉన్న జగ్గులో కొంత పవిత్ర జలం మరియు ప్రతిరోజు రాత్రి హారతి తర్వాత సిద్ధంగా ఉంచుతారు, కానీ ఉదయం ప్రతిదీ చెల్లా చెదురుగా కనిపిస్తుంది। ఇది ఈ ప్రాంతంలో రహస్యాన్ని పెంచుతుంది। నిధివన్లో ఉండే కోతులు కూడా ఆరతి తర్వాత ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్తాయి। నిధివన్లోని చెట్లు చాలా పొట్టిగా మరియు ఒకదానికొకటి అల్లుకొని ఉంటాయి। చెట్లు గోపికలు అని నమ్ముతారు మరియు వాటిని పెనవేసుకున్న ఆకారం తన మధ్య ప్రేమను వర్ణిస్తుంది। చెట్లపై పక్షుల గూడు లేదా కొన్ని కీటకాల సంకేతం కూడా ఉండదు। నిధివన్ యొక్క మరియు ఈ చెట్లు శ్రీకృష్ణునికి ఇష్టమైన ప్రదేశంగా చెప్తున్నారు। ఈ రహస్యమైన నిధివన్ చూడదగ్గ ప్రదేశం, కానీ ఆరతి తర్వాత ఆ స్థలం వదిలి వెళ్ళటం మర్చిపోవద్దు।